అంటే జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకురంలో పాము కాటుతో చనిపోయిన ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్కు చెందిన అనిరుద్ కుటుంబ సభ్యులను సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ 8 నెలల్లో గురుకురాల్లో కలుషిత ఆహారం తిని 500 మంది వరకు దవాఖానలో చేరినట్లు తెలిపారు. వానాకాలం అయినందున గురుకులాలను పరిశుభ్రంగా ఉంచాలని, పాములు తేళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పెట్టే భోజనంపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల రాజకీయాలు అసలే వద్దని, మన పిల్లలుగా చూసుకుంటూ వారి ప్రాణాలపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలో వేసిన వాళ్ళే తల్లి తండ్రి అనుకొని వేసిన నా కొడుకు చనిపోయింది. సరే, నాలాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా. నాలాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి. మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే, ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్ళకు పాపం అభంశుభం తెలియని వయస్సు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. తులు తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద కంపేడ్ ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది. ఇలా ఆశ వారితో పాటే పోతుంది. 500 మంది పిల్లలు విషాహారం పాలై తిని హాస్పిటల్ పాలైనారు. Please like and share, subscribe to BCN Telugu News.